ఇంకా వాణ్ణి ఆ అమ్మూర్తల్లే కాపాడాలి. కంట్రోల్ కాలింగ్ ఆల్ స్టాటిక్స్ అండ్ వాకీస్. కంట్రోల్ కాలింగ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. హై అలర్ట్, హై అలర్ట్. ఒక్కడిని వెంటాడడానికి ఎంత సమయం కావాలా? అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. అస్సలు తగ్గేదిలే. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. కంట్రోల్ కాలింగ్, కంట్రోల్ కాలింగ్, ఆల్ స్టాటిక్స్ అండ్ వాకీస్. కంట్రోల్ కాలింగ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. పుష్ప గారి రూల్. పుష్ప 2 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప 2 సినిమా కోసం పానిండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే పుష్ప 2 సినిమాలో జగపతి బాబు, అనసూయ అలాగే సునీల్ రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. పుష్ప పార్ట్ 1 లో అనసూయ అలాగే సునీల్ తమ నటనతో దుమ్ము లేపారు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో జగపతి బాబు కూడా ఉండబోతున్నారు. ఈసారి పుష్ప 2 సినిమా మాత్రం పుష్ప పార్ట్ 1 కు 10 రెట్లు ఉండబోతోందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప 2 సినిమాలో స్పెషల్ మాంటేజ్ సాంగ్ ఉండబోతోందని అంటున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. పుష్ప 2 సినిమా నుండి ఇప్పటికే పుష్ప పుష్ప సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప లైఫ్ జర్నీ మొత్తాన్ని ఈ సాంగ్ లో సుకుమార్ చూపించబోతున్నారని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ మొత్తం మీద చాలా ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందట. పైగా కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ చాలా కీలకమని తెలుస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ లో అల్లు అర్జున్ అన్నని మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతార్ లో చూపించబోతున్నారట. పుష్ప 2 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప 2 సినిమా కోసం పానిండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే పుష్ప 2 సినిమాలో జగపతి బాబు, అనసూయ అలాగే సునీల్ రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. పుష్ప పార్ట్ 1 లో అనసూయ అలాగే సునీల్ తమ నటనతో దుమ్ము లేపారు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో జగపతి బాబు కూడా ఉండబోతున్నారు. ఈసారి పుష్ప 2 సినిమా మాత్రం పుష్ప పార్ట్ 1 కు 10 రెట్లు ఉండబోతోందని తెలుస్తోంది.